హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నో ప్రాంతాల్లో ప్రముఖ రుచులను మంచి రుచులను కూడా మీకు పరిచయం చేస్తూ వచ్చాం. ఇటీవల కాలంలో అయితే తక్కువ రేట్లకు భోజనాలు అలాగే టిఫిన్స్ దొరికే ప్రాంతాలను కూడా మీకు చూపిస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు కూడా తక్కువ రేటుకు అన్లిమిటెడ్ భోజనం దొరికే ఒక ప్రాంతానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఈ ప్లేస్ని నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు. ఆ ఫ్రెండ్తో పాటు ఈరోజు మనం వెళ్ళి అక్కడ భోంచేసి అక్కడ ఫుడ్ ఎలా ఉంది, అట్లాగే 60 రూపాయలకు ఏమేమి పెడుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. రండి. హాయ్ అండి, తను నా కొలీగు శేషు, సీనియర్ జర్నలిస్టు. మేమిద్దరం కూడా ఎన్టీవీలో పనిచేసాం గతంలో. సో ఇప్పుడు కూడా ఆదాన్లో కొలీగ్స్ కిందే ఉన్నాం. ప్రస్తుతం ఈయనే నన్ను ఒక మెస్కి తీసుకెళ్తాను అంటున్నాడు. చాలా మెస్సులలో నేను భోజనం చేశాను, చాలా తక్కువ రేట్లు చూపించాను, నేను కూడా ఒకటి చూపిస్తాను అని ఉత్సాహపడుతున్నారు. మరి ఆ ఉత్సాహం కొద్దీ మీ ఇద్దరం కూడా మళ్ళీ వెళ్ళి కొత్త మెస్సులో భోజనం చేయబోతున్నాం. ఉత్సాహం అంటే కాంత్, నువ్వు చేసే ఫుడ్ ఐటమ్స్ కానీ చూపించే హోటల్స్, చాలా గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి చిన్న చిన్న హోటల్స్, నువ్వు చూపించే విధానం కానీ అక్కడ రుచులు కానీ అద్భుతంగా ఉంటున్నాయి. అవన్నీ ఫాలో అవుతూ వస్తున్నాం కదా మేము. అందులోనూ నా మిత్రుడు నువ్వు. ఇక్కడ ఎప్పుడైతే మేము ఈ మెస్లో తిన్నామో ఒకరోజు అద్రిపోయింది టేస్ట్. అందులోనూ 60 రూపాయలకి భోజనం ఎలా చేస్తే బాగుంటుంది, అన్లిమిటెడ్, ఇంకా మన ఇష్టం. ఆ రుచులు కూడా ఇక్కడ చట్నీ దగ్గర నుంచి అన్ని అద్దరిపోతాయి. విజయవాడ అశోక్ నగర్ పప్పుల మిల్లు సెంటర్లో ఉన్నటువంటి ఆర్జేహెచ్ మెస్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ఆర్జేహెచ్ మెస్లో 60 రూపాయలకే అన్లిమిటెడ్ భోజనం అందిస్తారు. అది కూడా చాలా రుచికరమైన భోజనం. ఆ భోజనంతో పాటు చాలా సర్వీసెస్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళకి హాస్టల్ కూడా ఉంది. హాస్టల్కి అనుబంధంగానే ఈ మెస్ కూడా నడుస్తుంది. అసలు 60 రూపాయలకి అంటే హాస్టల్లో వాళ్ళకి పెట్టడం వేరు, బయట వాళ్ళకి కూడా 60 రూపాయలకి అన్లిమిటెడ్ భోజనం ఎట్లా పెట్టగలుగుతున్నారు, ఏంటి ఇలాంటి విషయాలని తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏం పేరు సార్? మీ పేరు? సరిహద్దు రవిబాబు అండి. రవిబాబు గారు, ఏం సార్ 60 రూపాయలకి అన్లిమిటెడ్ అది కూడా మంచి రుచికరమైన భోజనం పెడతారని బయట మంచి టాక్ ఉంది, ఎట్లా పెట్టగలుగుతున్నారు అసలు? మేము 2018 జనవరిలో హాస్టల్ స్టార్ట్ చేసామండి. 2018లో జనవరి హాస్టల్ స్టార్ట్ చేసాం. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత టూ ఇయర్స్ అట్లా కొనసాగుతుంది. తర్వాత మధ్యలో ఈ కొంచెం ఈ ఏరియాలో అందరికీ అందుబాటులో ఉన్నది కాబట్టి 60 రూపాయలు తీసుకున్నామండి. కానీ అంటే 60 రూపాయలు అంటే చాలా తక్కువనే నాకైతే అనిపిస్తుంది. తక్కువేనండి, కొంచెం అదే ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నామండి. ఏమేమి రకాలు ఉంటాయి సార్? ఎన్ని మనం ఆల్రెడీగా వైట్ రైస్, ఓ పప్పు, ఒక ఎగురు, ఒక గుజ్జు కర్రీ, సాంబారు, రసం, రోడ్ చట్నీ, పెరుగు, అప్పడం, 9 ఐటమ్స్ని 60 రూపాయలకే మనం ముందుకి తీసుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే అన్లిమిటెడ్ అండి. అసలు మనం ఏమి వెళ్ళి ఇంట్లో తిన్నట్టుగా వాళ్ళందరికీ వాళ్ళు వేసుకుంటామే. సెల్ఫ్ సర్వీసే. అది వద్దు ఇది వద్దు అనేది మన ఉద్దేశం కాదు. అసలు ఫస్ట్ నుంచి కూడా అదే. ఇకపోతే ఒక బుధవారం నాడు నాన్ వెజ్ పెడతాం. బుధవారం అది బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీతో 100 రూపాయలు భోజనం. అది అన్లిమిటెడ్ సెకండరీ హాస్టల్ ఉంది. హాస్టల్లో కూడా మినిమం 5,000 మూడు పూట్ల భోజనం కలిపి. టైమింగ్స్ ఏంటి సార్? అంటే ఉదయం ఒక పూట లేకపోతే 2 పూట్ల నైట్ కూడా ఉంటుందండి? 2 పూట్లండి. 12 ఇంటికల్లా స్టార్ట్ చేస్తామండి. ప్రతిరోజు ఉదయం మా సాయంత్రం 3:30-4 ఇంటితో జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ రాత్రి 7 గంటలకి స్టార్ట్ చేస్తాం. రాత్రి 10:30-11 ఇంటికి కూడా ఇక్కడ రాగానే ఈ ఏరియాలో మనకు మెస్ ఉంది వెళ్ళంగానే
తక్కువ పెడతారు అనే ఉద్దేశంతో చాలామంది ఇల్లెళ్ళేవాళ్ళు చిన్న చిన్న ఆటో డ్రైవర్లు రిక్షా దొక్కునేవాళ్ళు ఎలక్ట్రీషియన్స్ ఏరియా వాళ్ళు అందరూ వచ్చి 60 రూపాయలే కదా పుష్కరంగా ఉంటుంది ఇంట్లో తిన్నట్టు ఉంటుంది అనే భావంతో మన దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటారు ఇక అదే మాకు సంతోషం హాస్టల్లో నేను ఒక 1 ఇయర్ నుంచి ఉంటున్నాను ఇంత మంచి భోజనం కేవలం 60 రూపీస్కే దాదాపు ఒక 7-8 రకాలు తర్వాత 100 రూపాయలకే బిర్యానీ అన్లిమిటెడ్ అన్ని కర్రీస్ కానీ ఏదైనా కానీ సాల్ట్ అండ్ అన్ని అంత ఎక్కువ స్పైసీ లేకుండా ఎంత బాగుంది అంత ఆయిలీ లేకుండా ఇక్కడ భోజనం వచ్చేసి 60 రూపాయలకే ఇంత క్వాలిటీతో నేనైతే విజయవాడలో అయితే ఎక్కడ చూడలేదు హాస్టల్లో రూమ్స్ కానీ క్లీనింగ్ కానీ అవన్నీ చాలా బెస్ట్ అనిపించింది అండ్ 60 రూపీస్కి ఇది బెస్ట్ అని అనుకున్నాను ఫుడ్ క్వాలిటీ ఇంటి తరహా టైప్లో ఉంది మనం ఇంట్లో ఎలా అయితే తింటామో అలాగే ఉంది ఫుడ్ అండ్ ఆల్ ఈస్ వెరీ మచ్ గుడ్ స్టేయింగ్ ఆల్ ఈస్ వెరీ క్లీన్ అండ్ హైజీనిక్ మన డబ్బులు తక్కువను క్వాలిటీ ఎక్కువతో ఫుడ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు విజయవాడలో పీజీలో నేను చూసిన పేయింగ్ గెస్ట్లో ఇదే బెస్ట్ అనిపించింది స్టే అండ్ ఈట్ వెరీ వెల్ అండ్ ఇట్ ఈస్ చీపెస్ట్ అండ్ ఎకనామిక్ ఫర్ యూ వర్కర్స్ కూడా చాలా మంచిగా ఉంటున్నారు ఐ మీన్ శానిటేషన్ పరంగా ఈ రోజుల్లో అంటే 200-300 కూడా భోజనం పెడుతున్నా తింటున్నా కానీ డబ్బులు మాత్రం పక్కన పెడితే కనుక మంచి రుచికరమైన భోజనం కడుపు నిండా తినే భోజనం దొరకడమే గగనం అయిపోతుంది అవునండి ఇక్కడ బోన్స్ చేస్తే 60 రూపీస్ అండి పార్సల్ అయితే 70 రూపీస్ ఒకవేళ ఇక్కడ వచ్చి బోన్స్ చేస్తే ఆమ్లెట్ ఆర్డర్ చేస్తే సింగిల్ ఎగ్ అయితే 20 రూపీస్ డబుల్ ఎగ్ 30 రూపీస్ మీకు మళ్ళీ పార్సిల్తో ఆమ్లెట్ కావాలన్నా కూడా మళ్ళీ అదే సేమ్ రేట్స్తో చేసిస్తాం క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మెనూని బట్టి మేము ఛార్జ్ చేస్తాము వాళ్ళు ఏ మెనూ చెప్తే ఆ మెనూ చేసి పెడతాము నాన్ వెజ్ చేస్తాము వెజిటేరియన్ చేస్తాము విజయవాడ ఆర్జేహెచ్ మెస్లో ప్రస్తుతానికి మన ముందు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే జనరల్గా ఇక్కడ అన్లిమిటెడ్ కాన్సెప్ట్ నడుస్తుంది 60 రూపాయలకే అన్లిమిటెడ్ అన్నమాట అంటే మనం ఎంత కావాలంటే అంతా కూడా తినొచ్చు నా మిత్రుడి రోజు ఇక్కడికి తీసుకొచ్చాడు కర్రీస్ చూస్తుంటే మాత్రం చాలా 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 ఎమ్మీగా కనిపిస్తున్నాయి చాలా రకాల ఐటమ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అంటే ఏదో ఒక 2-3 రకాలతో ఆగట్లేదు మొత్తం 9 రకాలు 9 రకాలు ఒక ఇందులో ఏమేమి ఉన్నాయో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కేసరి స్వీట్ ఒకటి ఇస్తున్నారు స్వీట్ కొంచెం ఇస్తున్నారు ఇలా రెగ్యులర్గా ఏదో ఒక రకం స్వీట్ ఉంటుంది ఒక పప్పు టమోటా నెక్స్ట్ బెండకాయ కర్రీ ఇది చట్నీ దొండకాయ ఫ్రై అట్లాగే 2 రకాల చట్నీలు ఉన్నాయి పచ్చళ్ళు ఒకటి రోటీ పచ్చడి ఇది ఉసిరి చట్నీ ఈరోజు అయితే అలాగే అప్పడాలు అప్పడం కూడా మనం ఇట్లా రసం సాంబారు పెరుగు ఎవ్రీథింగ్ అంటే పుష్కలంగా విందు భోజనమే పెడుతున్నారు ఏదో 60 రూపీసే కదా అని చెప్పి 2-3 రకాల కర్రీస్తోనో ఒక పచ్చడి ఒక సాంబార్తోనో అయితే ఇక్కడ ఆగట్లేదు ఫుల్ మీల్స్ కేవలం 60 రూపీస్ మాత్రమే 60 రూపీస్కి అన్లిమిటెడ్ కాన్సెప్ట్ సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ అంటే ఎవరు మనకి స్పెషల్గా వడ్డించడం ఈ కథంతా ఉండదు బఫే సిస్టమ్ ఒక చోట ఐటమ్స్ అన్నీ ఒక చోట ఉంటాయి అవన్నీ పెట్టుంటాయి మనమే ప్లేట్ తీసుకుని వెళ్ళి ఏమేం కావాలో ఎన్నిసార్లు కావాలో ఎంత కావాలో అన్నిసార్లు వేసుకుని ఎంత కావాలంటే అంతా కూడా హ్యాపీగా తినొచ్చు అన్నమాట శిశు మొదలు పెడదామా విషయం నువ్వు చేసే వీడియోస్లో నువ్వు చూపించే ఫుడ్ ఒకటైతే నువ్వు తినే విధానానికి టెంప్ట్ అయిపోతున్నావు సార్ అవునా అంటే నేను తింటుంటే తినాలనిపిస్తుంది అంటావా కామెంట్స్లో కూడా చెప్తున్నారు ఏమో తిడుతున్నారేమో అని మమ్మల్ని ఊరిస్తున్నారు అదే జరుగుతుంది ఇప్పుడు అన్ని బయట నిత్యావసర వస్తువులు కూడా రేట్లు పెరిగినాయి రేట్లు పెరిగాయి ఈ టైంలో కూడా ఇన్ని వెరైటీస్ 60 రూపాయలు ఇవ్వడం అంటే గ్రేట్
అంటే నేను కూడా అంటే కొన్ని కొన్ని మనం కూడా గతంలో చూపించిన వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా పాపం ఎక్కువ ఐటమ్స్ ఇస్తున్నారు కేవలం 60 రూపాయలు 50 రూపాయలు ఇట్లా కాన్సెప్ట్ ఇస్తుంటే చాలామంది అడుగుతున్నారు ఇట్లాంటి మెస్సులు ఇంకా ఏమైనా ఉంటే చూపించండి అని. అందుకోసమే నేను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించాను. 60 రూపాయలకే ఫుల్ మీల్స్ అన్లిమిటెడ్ మీల్స్ అనేసరికి సరే ఇవన్నీ చూపిస్తే చాలామందికి ఉపయోగకరం కూడా ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే తక్కువ రేట్లలోనే మంచి భోజనం తినొచ్చు, కడుపు నిండా భోజనం చేయొచ్చు. అంటే ఆయా ప్రాంతాల వారికి ఉపయోగపడచ్చు, లేదా ఆ ప్రాంతాలకు ఎవరైనా ఏదైనా పని ఉండి వేరే వేరే ఊర్ల నుంచి వస్తే 60 రూపాయలకే ఇక్కడ భోజనం దొరుకుతుందని చెప్పి ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమందికి తెలిసినా వాళ్ళు ఇంకొంతమందికి చెప్పినా వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే యాక్చువల్గా ఇది చేయడానికి ప్రధాన కారణం ఇలాంటి హోటల్స్ కూడా. అంటే ఇక్కడేమి హంగులు ఆర్భాటాలు ఇలాంటివి ఏమి ఉండవు, మంచి టేస్ట్ ఉన్న భోజనం అయితే ఉంటుంది దానికి మాత్రం గ్యారంటీ ఇస్తాం. టమాటా పప్పు అదిరిపోయింది దాంట్లో, అప్పుడు నంచుకుంది అంటున్నాను ఇంకా అదిరిపోద్ది. కాస్ట్ తగ్గింది కదా క్వాలిటీ తగ్గించే ప్రయత్నం చేస్తారు. అవును, ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 9 వెరైటీ ఐటమ్స్ ఎలా ఇస్తున్నారో క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. అలా ఉంటుంది, ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇంట్లో తిన్నట్టే ఉంది సీరియస్గా. భోజనం అయితే ఇంట్లో కూర్చుని ఎలా తింటామో, ఎలాంటి రైస్ ఇంట్లో ఉంటుందో, ఎలాంటి కర్రీస్ ఇంట్లో ఉంటాయో, ఎలాంటి పచ్చళ్ళు ఇంట్లో ఉంటాయో అట్లానే ఉంది. సచ్చా నీ ముందు చూసావు కదా బిర్యానీ చికెన్ కర్రీ. అంటే ఇక్కడ ఈ ఆర్జేహెచ్ మెస్లో ప్రతి బుధవారం నాన్ వెజ్ ఉంటుంది, ఓకే, ఖచ్చితంగా చికెన్ ఒక బిర్యానీ ఉంటుంది, ఓకే, వీక్లీ ప్రతి బుధవారం ఉంటుంది. ఒక విషయం సచ్చా, నువ్వు రెగ్యులర్గా నాన్ వెజ్ హోటల్స్ కానీ వెజిటేరియన్ హోటల్స్ కానీ చూపిస్తుంటావు అదన్ ఫుడ్ అండ్ ట్రావెల్స్ వ్యూవర్స్ కోసం, నీకు నచ్చింది వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ కానీ చాలామంది నన్ను నాన్ వెజ్ లవర్ అనుకుంటూ ఉంటారు, బట్ నాకు బాగా ఇష్టమైన వెజ్జే. నువ్వు టేస్ట్ చేసిన బిర్యానీస్ ఇప్పటి వరకు ఒక సెంచరీ క్రాస్ అయిందా సచ్చా? వీడియోస్ అయితే బిర్యానీ కాదు కానీ వీడియోస్ అయితే 100 దాటేసాయి. ఎవరన్నా అడుగుతారేమో అనుకున్నాను, అడిగిన వాళ్ళకి ఎవరు గమనించలేదేమో అనుకున్నాను. 100 వీడియోలు అయితే దాటేసాయి. మొన్నే లెక్క పెట్టుకున్నాను రీసెంట్గా, 100 దాటించేసాం. నీ ఫాలోవర్స్ ఎంతలా అంటే, ఒకసారి మేము విజయనగరం షూట్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు విజయనగరంలో నువ్వు చూపించిన హోటల్లో భోజనం చేయడం కోసం ఏకంగా విశాఖపట్నం నుంచి వచ్చారు. ఉంటారు పాపం చాలా, ఎలా అంటావు, ఎక్కడెక్కడ నెల్లూరు నుంచి, ఈస్ట్ గోదావరి ఇట్లా చాలా చోట్ల నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు. అసలు బిర్యానీ అయితే 100 రూపీస్, బిర్యానీ కూడా అన్లిమిటెడ్ 100 రూపీస్, ఇది కూడా అన్లిమిటెడ్ కాన్సెప్టే. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏవో మామూలుగా బయట మనం హోటల్స్లో తింటున్నప్పుడు రకరకాల మసాలాలు రకరకాల ఇంగ్రీడియంట్స్ మనం టచ్ చేస్తూ ఉంటాయి ఆ ఫ్లేవర్లోకి, ఇక్కడ మాత్రం మన ఇళ్ళల్లో బిర్యానీ వేసుకుంటే మన అమ్మమ్మ నానమ్మలు ఇంట్లో బిర్యానీలు వేస్తే ఏ టేస్ట్ అయితే ఉంటుందో, ఈ ఆర్జేహెచ్ మెస్లో అయితే మాత్రం బిర్యానీ ఇంట్లో ఇంటి తరహా బిర్యానీ అనమాట. ఇది ఇంటి తరహా భోజనం ఇంతకుముందు తిన్నది, ఇప్పుడు ఇంటి తరహా బిర్యానీ అనమాట. అంటే జనరల్గా బిర్యానీ తినేసిన తర్వాత మళ్ళీ సాంబార్ వేసుకుందాం లేదా చివరిలో పెరుగుకి వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఇక్కడ సాంబార్ చాలా చాలా స్పెషల్ అట, చాలా రుచికరంగా ఉంటుందట మా ఫ్రెండ్ చెప్తున్నాడు. మన ఇంట్లో సాంబార్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అంతకంటే బాగుంది. అవునా, సాంబార్ ఇప్పటివరకు అన్ని ఇంటి తరహా అని చెప్పాం కదా, సాంబార్ అంతకు మించి సాంబార్, అందులో డౌట్ ఏం లేదు. ఇందులో ములక్కాడ ముక్క జుర్రుకుంటే ఫైనల్గా చెప్పేది ఒకటే సచ్చా, 60 రూపాయలే కదా క్వాలిటీ ఉంటుందో లేదో ఉంటుందో లేదో అంటే అనుమానం అయితే అవసరం లేదు. అసలు చాలా టేస్ట్ అయితే మాత్రం క్వాలిటీ సూపర్, టేస్ట్ సూపర్, మెయింటెనెన్స్ అద్భుతం, ఇంకా అందులో డౌట్ ఏం లేదనమాట. ఇది ఆర్జేహెచ్ మెస్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.